ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రాప్త కాలజ్ఞత వచ్చినట్లున్నది అంటే ఆలస్యంగానైనా జ్ఞానోదయం కావటం మంచి మంచిది నాలుగు వైపు రాష్ట్రానికి నాలుగు వైపులా మద్య నిషేధం లేనప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధాన్ని అమలు చేయటం పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధం అమలు చేయటం చాలా కష్టమని స్వేచ్ఛ మీడియా దాదాపు మూడు నాలుగు వీడియోలు చేసింది ఇప్పుడు అదే రుజువైందని చెప్పుకోవాలి పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యం నిరోధానికి నాటుసారా సారా కట్టడి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవటం మొదలుపెట్టింది నాటుసారా విచ్చలవిడిగా కాస్తున్నారన్న విషయం వాస్తవం అది కొన్ని జిల్లాల్లో మరీ తీవ్రాతి తీవ్రంగా ఉన్నది అలాగే ప్రజలు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉన్నది నాణ్యతా ప్రమాణాలను పాటించటం లేదు కల్తీ జరిగి ప్రాణాలు కోయే ప్రమాదం ఉన్నదని కూడా స్వేచ్ఛ మీడియా గతంలో వీడియోలు చేసింది ఈ వాస్తవాలనన్నిటినీ గుర్తించి మద్యం నిరోధానికి నాటుసారా తయారీ కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల బ్రాండ్లపై పదిహేను నుంచి ఇరవై శాతం పన్నులు తగ్గించను ధరలు తగ్గించాలని నిర్ణయించింది ఇప్పుడు నిజానికి ఈ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని రకాల బ్రాండ్లపై ఫార్టీ పర్సెంట్ ధరలు తేడాగా ఉండటం మద్యపాన ప్రియులను చాలా ఆందోళన కలిగిస్తున్నది వారు చాలా విచారంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు వారు రెండు అంశాలను మాత్రమే ప్రభుత్వాన్ని విమర్శించటానికి ఏమీ లేదు నిజానికి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తున్నది కానీ ఇసుక విషయంలోను మద్యం విషయంలోను ప్రభుత్వం తన పద్ధతులను ఇంకా సరిగ్గా హేతుబద్ధత రేషన్లై చేయలేకపోయింది దానివల్ల ప్రభుత్వం విమర్శలకు గురవుతుంది ఒకటి ఇసుక భవన నిర్మాణానికి సంబంధించింది లక్షలాది మంది ఉపాధికి సంబంధించినది వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్న మహిళలు సంతృప్తిగా ఉన్న మద్యపానం చేసేవారు ఇసుకతో పనిచేసే వారికి మాత్రం కొన్ని సమస్యలు ఉన్న వాస్తవాన్ని గుర్తించాల్సిందే అన్ని రకాల బ్రాండ్లపై పదిహేను నుంచి ఇరవై శాతం మేరకు దగ్గనున్న ధరలు అయినా తెలంగాణ కంటే రాష్ట్రంలోనే పది శాతం ఎక్కువ ధరలు ఎక్కువ ధరలు పెట్టడం వల్ల మద్యపానాన్ని తగ్గిస్తారన్న ఒక భ్రమాపూరితమైన ఆలోచనతో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది నిజానికి మద్యప్రియలు వ్యసన పరులైనందున వారు ఎంత ధర ఎంత అనే అంశాన్ని పరిశీలించరు అది అందుబాటులో ఉన్నదా లేదా అనేది చూసుకుంటారు తమకు నచ్చిన బ్రాండ్ ఎంత అయినా కొంటారు కాబట్టి ఈ పది శాతం ఎక్కువ ధరలు అనేది కూడా ఒక భ్రమాపూరితమైన ఆలోచన నుంచి అధికార యంత్రాంగం సలహా నుంచి ఆ ప్రభుత్వం అలా చేస్తున్నట్లుగా ఉన్నది కానీ అది ఎక్కువ నిలబడదు పది శాతం ధర ఎక్కువగా ఉన్న ఇతర ఇరుగు ప్రాంతాల నుంచి ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటే ఆ మధ్యాన్ని ఇక్కడికి తెచ్చి అమ్ముకోవటానికి పని లేని యువత చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ పది శాతం కోసమే ఎన్ని కష్టాలైనా పడతారు పోలీసుల నిర్బంధాన్ని కూడా ఎదుర్కొంటారు దొంగ పనులు చేస్తారు తెలంగాణ సహా పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ వైద్యాన్ని అరికట్టడానికి నాటుసారా తయారీ నిర నిరోధించడానికి ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది నాటుసారా నిరోధానికి ఎంత ప్రయత్నించినా కింది స్థాయి పోలీసు స్టేషన్లకు ఇంత మొత్తం ముట్టజెప్పి నాటుసారా ప్రక్రియ జరిగిపోతున్నది నాటుసారా కాస్తున్నారని బెదిరిస్తామని చెప్పి నాటుసారాను కావలసినంత తాగటానికి మద్యపాన ప్రియులు సిద్ధ సిద్ధ జరుగుతున్నది అది ఆల్రెడీ ఇట్ ఈస్ హ్యాపీనింగ్ అయితే పండగ సీజన్లో ఇలా ధరలు తగ్గించడం కొంత మనం దాన్ని ఆహ్వానించాలి రాష్ట్రంలో మద్యంపై పన్ను రేట్లను ప్రభుత్వం తగ్గించింది ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ శనివారం డిసెంబర్ పద్దెనిమిదిన ఉత్తర్వులు జారీ చేశారు బ్యాట్ ఎక్సైజ్ డ్యూటీ స్పెషల్ మార్జిన్లు తగ్గించినట్లు ఉత్తర్వులు పేర్కొన్నారు ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు సంతోషం మ మద్య నియంత్రణలో భాగంగా మద్యం వినియోగం తగ్గించడానికి ధరలను ప్రభుత్వం గతంలో పెంచిన విషయం తెలిసిందే ధరలు పెంచినంత మాత్రాన మద్య వినియోగం తగ్గదని ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం విచ్చలవిడిగా దిగుమతి అవుతుందని దానిని ప్రభుత్వ యంత్రాంగం కాదు కదా దేవుడు కూడా అదుపు చేయలేడని గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసి ఉండాల్సింది లేకపోతే తెలిసి తెలిసే ప్రభుత్వాన్ని మిస్లీడ్ చేశారని అనుకోవాలి ఎందుకంటే ఎక్సైజ్ శాఖలో పనిచేసే అనేక మంది సిబ్బందికి అక్రమ వ్యాపారులతోని మద్య వ్యాపారులతోని పెరుగు పొరుగు రాష్ట్రాల మద్యం షాపులతోని నాటుసారా కాసేవారితో కానీ ప్రత్యక్ష పరోక్ష సంబంధాలున్నాయని ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు గతంలో మద్యం ధర పెంచినందున కొందరు ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తెచ్చి విక్రయిస్తున్నారు నాటుసారా తయారు చేస్తున్నారు తెలంగాణ సరిహద్దుల్లో విపరీతంగా ఈ మద్యం షాపులకు వేలంలో ధర లభించడానికి కారణం ఇండికేషన్ ఏమిటి అక్కడి నుంచి పొలాల ద్వారా సరిహద్దుల నుంచి మద్యం ఆంధ్రప్రదేశ్లోకి విచ్చలవిడిగా ప్రవహిస్తున్నదని అందరి ప్రజలకి తెలుసు ప్రభుత్వ యంత్రాంగానికి ఇంత ఆలస్యంగా తెలియటము క్షమార్హమైన నేరం కాదు అది చాలా అంటే ఇట్స్ ఎ బ్లండర్ అంటే ప్రభుత్వము మనం ఒక నిర్ణయం తీసుకుంటే దాని ఫలితాలు ఏమిటనేది ప్రభుత్వానికి తెలిసి ఉండాలి అధికారులకు తెలిసి ఉండాలి అలా చేయకపోవటం వల్ల ప్రభుత్వం నిజానికి అభాసుపాలైంది నాటుసారాను ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకను కట్టడి చేయడానికి మద్యం మీద పన్ను రేట్లను తగ్గించామని ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నారు దీనివల్ల అన్ని రకాల మద్యం బ్రాండ్లపై పదిహేను నుంచి ఇరవై శాతం మేరలు ధరలు తగ్గుతాయి అలాగే తమకు అవసరమైన బ్రాండ్లు లభించటం లేదని ప్రజల ఫిర్యాదును మద్యపాన ప్రియుల ఫిర్యాదును కూడా ప్రభుత్వం పరిశీలించాలి మీ మద్యం విధానము విఫలం దిశగా నడుస్తున్నదని చెప్పక తప్పదు మద్యపాన నిషేధం కోసం ప్రపంచంలో ఏ దేశంలో ప్రయత్నించినా అది ఫలించలేదు దానికి డీక్లామరైజ్ చేయవచ్చు దాన్ని కొంచెం కొద్దిగా కట్టడి చేయవచ్చు కానీ మద్యపాన నిషేధాన్ని నాలుగు సంవత్సరాలలో చేస్తాము ఐదు సంవత్సరాలలో చేస్తామని భ్రమాపూరిత ఆలోచనల నుంచి ప్రభుత్వం బయటికి రావడం ఎంత తొందరగా బయటకు వస్తే అంత మంచిది ప్రస్తుతం రెండు వే రెండు వందలు ఉన్న మద్యం బాటిల్ సవరించిన రేట్ల ప్రకారం నూట యాభైకి లభించే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అదేవిధంగా అన్ని రకాల బీర్లపై ఇరవై రూపాయల మేర ధరలు తగ్గనున్నాయి అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం కన్నా పది శాతం అదనంగా మద్యం ధరలు ఉంటాయి ఇది ఒక ఆత్మవంచన చేసుకోవడానికి పది రూపాయలు అదనంగా ఉండటం వల్ల మీకు పొరుగు రాష్ట్రాల నుంచి బీర్ క్యాన్ బీర్ కేసులు ఇక్కడికి వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉన్నది అటువంటి భ్రమాపూరితమైన ఆలోచనల నుంచి బయటపడి తెలంగాణలోనూ ఆంధ్రాలోను ధరలు ఒకే విధంగా ఉండటము లభ్యత కూడా ఒకే విధంగా ఉండటము అంటే షాపుల సంఖ్య కొంత తగ్గించవచ్చు అలాగే మద్యపాన నిషే మద్యపానానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయవచ్చు కుటుంబంలో పిల్లలు భార్య ద్వారా ఒత్తిడి చేయవచ్చు మద్యపానాన్ని తగ్గించడానికి అలాగే అడిక్షన్ సెంటర్స్ పెట్టవచ్చు ఇవన్నీ చేయాలే తప్ప నేను ఆర్టిఫిషియల్గా మద్యపాన నిషేధం చేస్తాను మద్య నిషేధం చేస్తాను అమలు చేస్తానని ఏ ముఖ్యమంత్రి అయినా ఏ అధికారి అయినా భావిస్తే ఏ ప్రభుత్వం భావిస్తే అంతకంటే ఆత్మవంచనం మరొకటి ఉండదు అలాగే ఇసుక విషయంలో కూడా ప్రభుత్వం వీలున్నంత తొందరగా ప్రజల సమస్యలు ఏమిటి భవన నిర్మాణాలు చేసేవారి సమస్యలు ఏమిటి పని చేసుకునే వారి సమస్యలు ఏమిటో గుర్తించి అసలు ఇసుక ద్వారా